అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడవలసిన పని లేదని, కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు మనోధైర్యం నింపారు. ఎంవీఆర్ ఫంక్షన్ హాల్ నందు చంద్రబాబు నాయుడు గురువారం వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై చేసిన దాడులు, అక్రమ కేసులో ఇరుక్కున్న బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఒక ఆడదని సహించుకోకుండా ఇంట్లో నుంచి ఈదులో వరకు ఈడ్చుకొచ్చి నన్ను చాలా దాడి చేసి చాలా అవమానం పడిసి నిన్ను ఎంతో వీధిలో నుండి చెప్పలు తీసుకొని కొట్టి కూడా నన్ను నడీదిలో జుట్టగత్తరించినారు. అదే హాత్నం కోర్టేసిన పోలీసు వారు ఏం చేసినారు? ఆడి వాళ్ళను పోలీస్ స్టేషన్లోకి ఎక్కించినారు. ఈరోజు నేను అది కాదమ్మా న్యాయం అని అడిగితే ఎవరు జవాబు చెప్పడం లేదు. టీడీపీ కార్యకర్తని నడి రోడ్లో ఏడ్చి చిత్రంగా నన్ను కొట్టినారు. అట్లాంటి నా కొడుకులకి శిక్ష పడలేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి వచ్చినాను. నమస్కారం సార్. నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది సార్? నేను చేసిన నాకు ఎంత జరిగింది? నాకు 70 సంవత్సరాల వయసు. నేను రామారావు పార్టీ పెట్టినట్టు ఒక రెడ్డి కులంలో ఉన్నాను. ఆ పార్టీకి చేస్తామని ఉద్దేశపూర్వకంగా నన్ను 70 ఏళ్ళ వయసులో ఈరోజు కేసులోకి ఇరికించారు. బాధ్యత మన అందరిపైన ఉంది. మళ్ళీ మనం పార్టీని తెప్పించుకుంటే మన పగ తీర్చుకుంటామే తప్ప ఏమి చేయలేమని నేను మీ సభాముఖంగా తెలియజెప్పుకున్నాను. సార్ని కలిసిన తర్వాత 8 మందిలో 5 మందిని ఊర్లోకి పంపించారు. మళ్ళీ 3 బయట ఉండమన్నారు. అంతేకాకుండా కన్నముక్కల గ్రామము, తోపుదుర్తి, మద్దల చెరువు, ఈ 3 గ్రామాల్లో పాత పద్ధతులు పునరావృతం అవుతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ 3 ఊర్లని రొంత ఒక కంట కట్టిపెట్టుకొని సార్ గారు మనసులో ఉంచుకోవాల్సింది చెప్తున్నాను సార్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా పైన అక్రమ కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం. మేము ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా మరి పైడాల కుటుంబం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మా ఎమ్మెల్యే జనల్గడ పద్మావతి వాళ్ళ వరుసగా బాబా అయిన శ్రీరామ్రెడ్డి గారు స్టేషన్లో కూర్చొని నాకు సంబంధం అనే విషయానికి భూ వివాదంలో ఇద్దరు ఎస్సీల భూ వివాదంలో నాకు సంబంధం లేని విషయాన్ని నన్ను స్టేషన్కి రప్పించి అక్కడ కూర్చొని ఎఫ్ఐఆర్ కట్టించి 354 సెక్షన్ యాడ్ చేసి 43 రోజులు నరక యాతన చూపించారు. ఇట్లాంటి దాడులు ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీని ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే తిరిగి కోలుకోలేరనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. నేను ఒకటే తమ్ముడికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కేసు పెట్టండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టండి, అవసరమైతే పార్టీ గుడివ్వండి, ప్రైవేట్ కేసు కూడా. నీకు జరిగిన నష్టం వడ్డీతో సహా పీజీపిచ్చే బాధ్యత నాది. కోర్టు ద్వారా రికవర్ చేపిస్తాం. ఒకవేళ రాకపోతే రేపు గవర్నమెంట్ వస్తానని పూర్తి కాంపెన్సేషను నీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని తమ్ముడు చంద్రశేఖర్ నాయుడు కూడా హామీ ఇస్తున్నాను. అండి టీవీ పైన కేసులు పెట్టండి, అప్పుడే మా జోలికి రండి. రేపు కానీ ఇంకొకసారి మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ పోలీసులు కూడా వదిలిపెట్టిన ఏ చట్టం కింద కేసు పెడతారు నాకు రాసి ఇవ్వాలి. మీరు ఫలాని చట్టం కింద కేసు పెట్టామని రాసి ఇవ్వండి, అప్పుడు నేను చూస్తాను మీ కథ. అంతేగాని మీ ఇష్ట ప్రకారం 2430 జీవో తీసుకొచ్చాం. పేపర్లు కూడా రాయకూడదు, టీవీలు చూపించకూడదు కాబట్టి ఏదో చేస్తాను అనుకుంటున్నారు. నేను అడుగుతున్న పోలీసులు ఏ పోలీస్ చేసినా సిగ్గుపడాలి. ఆ పోలీసు చట్టం మీ చుట్టమా? మీ జాగీరా ఇది? తమాషాట్లాడుతున్నారు. నేను అందరినీ పోలీసులు అందరినీ మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు బాధపడుతున్నారు.